బెంగల్ మండలం బెజ్జోర గ్రామ పాఠశాలలోని విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు బెజ్జోర గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మాస్కులు మరియు శానిటైజర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బెజ్జోర గ్రామ సర్పంచ్ ప్రతిభ సుమన్ వీడీసీ సభ్యులు మాట్లాడుతూ కరోనా కొత్త రూపాంతరం చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి బయటకు వెళ్లాలని, ప్రతి విద్యార్థి బాధ్యతగా నడుచుకోవాలని, నేటి బాలలే రేపటి పౌరులని విద్యార్థులకు తెలియజేశారు. నత్తయ్య గారిని కూడా దేనిపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన బెజ్జోర గ్రామం ఉప సర్పంచ్ ఈరోజు మా బెజ్జోర గ్రామంలో మా గ్రామాభివృద్ధి కమిటీ మరి మా గ్రామస్తులు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏతో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇయలో ఒక కొత్త వేరియంట్ అనేది ఇయల భారతదేశానికి విజృంభిస్తున్న సమయంలో ఇయల మా బెజ్జోర విడిసి వారు ఇయల పాఠశాల పిల్లలందరికీ ఇయల మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేయాలనే సదుద్దేశంతో ఇయల ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలా ప్రతి ఒక్క విద్యార్థులకు ఖచ్చితంగా శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడి వారికి ఒక మాస్కులకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఇలా మా విడిసి వాళ్ళు ప్లస్ గ్రామ ప్రజలు ఇలా ప్రతి విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేయజామని ఈ సందర్భంగా మేము ఇలా గ్రామ సర్పంచ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము. ఎందుకంటే ఇంతకుముందు ఎంతోమంది విడిసి లచ్చిపోయారు, కానీ ఈసారి వీడీసీ సభ్యులు పిల్లల ఆరోగ్యం గురించి ఇంత శ్రద్ధ తీసుకోవడం చాలా ఆనందదాయకము. ఇలానే ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క వీడీసీ వచ్చిన వాళ్ళు కూడా ఒక స్కూల్ని ఒక దేవాలయంగా భావించి ఆ పిల్లలకు ఏవైతే అవసరాలు ఉంటాయో గ్రామంలోని పాఠశాలలకు ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మరియు ఉపాధ్యాయ బృందానికి అంతటికి కూడా బెజ్జోర గ్రామం యొక్క వీడీసీ వాళ్ళు మాస్కులు శానిటైజర్లు హ్యాండ్ వాష్లు మరియు పిల్లలకు కావాల్సినటువంటి ఇంకా ఏమైనా ఆరోగ్య సంరక్షణ కిట్లు వారి యొక్క నిధుల నుండి పంపిణీ చేస్తున్నారు. వారికి చాలా ధన్యవాదాలు. అలాగే ఇంతకుముందు కూడా స్కూల్కు కావాల్సినటువంటి కొన్ని వసతుల కల్పన విషయంలో వీడీసీ సభ్యులు కానీ సర్పంచ్ కానీ చాలా అభివృద్ధి చాలా కృషి చేశారు. ఒకప్పుడు నీటి కొరత ఏర్పడితే సర్పంచ్ గారు కూడా గ్రామ పంచాయతీ నిధుల నుండి 15,000 ఖర్చు పెట్టేసేసి స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా భీమ్గల్ మున్సిపల్ పరిధిలోని జెడ్పీ హెచ్ఎస్ హై స్కూల్ పాఠశాలలో విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం, వాటి అనర్థాల మరియు తడి చెత్త పొడి చెత్తపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మనం చెత్త వేసేటప్పుడు తడి చెత్తని పొడి చెత్తని పాలికాల చెత్తని అంటే మూడు రకాలుగా విభజించి మున్సిపాలిటీ ట్రాక్టర్కి వస్తే మూడు రకాల చెత్తని ఇవ్వాలి. అట్లా ఇవ్వడం వల్ల మా వర్కర్లు కూడా అదే ప్రతి ఇంటి నుంచి ఇట్లా మూడు రకాలుగా వాళ్ళు సేకరించి ఇస్తున్నారు. మనం కూడా కలిపేయడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు కూడా డివైడ్ చేస్తారు. డివైడ్ చేయడం వల్ల ప్రతి దానికి మనకు ఒక ప్రయోజనం ఉంటుంది. ప్రతి ఊళ్ళో ప్రతి టౌన్లో ఎక్కడైతే చెత్త అనేది బయటకు రాకుండా డైరెక్ట్ మున్సిపాలిటీ ట్రాక్టర్కి వస్తే ఏమవుతామో అవునంతా నీటిగా ఉంటుంది, వాళ్ళంతా నీటిగా ఉంటుంది. అప్పుడు అంటువ్యాధులు కూడా వస్తారా, ఈ కరోనా ప్రక్రియ వస్తారా, అంటే ఏం కాదు. కాబట్టి ఇప్పుడు మనం మాస్క్ వాడుతున్నాం, శానిటైజర్ వాడుతున్నాం. ఎందుకు వాడుతున్నాం? మన రక్షణ కోసం వాడుతున్నాం కదా. ఇది కూడా మన రక్షణ, అంటే మన ఇంటికి రక్షణ, మన వాడికి రక్షణ, మన పట్టణానికి రక్షణ. కాబట్టి ఇంత ఒక చిన్న సబ్జెక్ట్ మీద ఇంత అవగాహన ఉంటుంది, ఇంత పెద్ద సందేశం ఉంటుంది. కాబట్టి ఈ సందేశానికి ఎవరైతే పార్టిసిపేట్ చేసిందో వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా పురపాలక సంఘం కూడా ముఖ్యంగా ఏంటంటే చాలా నిరాకరించి మా కోఆపరేషన్ చేశారు. మా జగన్మోహన్ రాగానే లేకపోయినా కూడా టైం కేటాయించి సార్ మా యొక్క యాక్టివిటీస్లో మేము పాల్గొచ్చుకోవడం.
కొల్లాపూర్ నియోజకవర్గంలో పల్లెనిత్ర కార్యక్రమం కొల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు రంగినేని అభిలాషారావు నిర్వహించారు. గ్రామ ప్రజలు రాత్రి అక్కడే బస చేశారు. అభిలాషారావు మార్నింగ్ పర్యటిస్తుండగా గ్రామ ప్రజలు అనేక సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చారు. పెన్షన్లు రేషన్ కార్డులు లేక ఎంతో బాధపడుతున్నామని పేద ప్రజలు వారి దృష్టికి తీసుకొచ్చారు. అభిలాషారావు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డు అప్లై చేస్తే మొన్న ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్లై చేసిన రేషన్ కార్డు అని అభిలాషరావు అన్నారు. అమరాపూర్ నియోజకవర్గంలో లక్ష్మ కళ్ళంటోళ్ళు 100 మంది వెళ్తారు. భర్త చనిపోయి వితంతు పెన్షన్లకు సంబంధించి ఉండాలి. గతంలో ఏం చేసేది సర్కార్? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చేది, అంతేనా? టీఆర్ఎస్ కేసీఆర్ ఏమంటున్నాడు? సరే పోని మనం కాదురా మన పోని మనమే కొంచెం దయదలిసి సరే దిక్కుమాలను అట్లా చెప్పిండు, దిక్కుమాలను అట్లా చెప్పిండు. ఇంటికి ఒక్కరే అదైనా టైం ఇస్తున్నాడా? చెప్తా, 2018 డిసెంబర్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటిదాకా కొత్త పెన్షన్ ఒక్కడని ఇచ్చిండా? ఒక్కటి పోని. రేషన్ కార్డులు కొత్తది ఒక్కడని వచ్చిందా? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, నేను తీసుకున్నాను. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మండల బీజేవైఎం ప్రధాన కార్యదర్శి గోత్రాల నరేష్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఆల్వాల్ శ్రీనివాస్, మండల నాయకులు వెంకటస్వామి గౌడ్, కుంటకొమ్ము నర్సింహులు, వడ్ల నర్సింహులు, ప్రశాంత్, మంగళ శ్రీనివాసులు పలువురు పాల్గొన్నారు. మాయా డెకోలం షాప్ యాజమాని రాధాకిషన్ దినేష్ కుమార్, అమిత్ కుమార్ మానవత దృక్పథంతో మహా అన్నదాన కార్యక్రమం జనగామ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనగామ రైల్వే స్టేషన్ వద్ద అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామరం మండలం మాల్యాల గ్రామంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మరియు మండల ప్రజాప్రతినిధులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి క్లాస్ రూమ్కి వెళ్లి విద్యార్థులకు విద్యాబోధన సరిగ్గా చేస్తున్నారా లేదా అని, అలాగే పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. Very good.
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని మాతృశ్రీ గ్రామర్ స్కూల్లో సౌజన్యంతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి చేతుల మీదుగా దివ్యాంగులకు బస్ పాసులు పంపిణీ చేశారు. ఏ రంగంలో వాళ్ళకి టాలెంట్ ఉంటే ఆ రంగం వైపు వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అలాంటి అంశాలు ఏమనంటే మన దృష్టి నుంచి వస్తే తొందరలోనే ఒక వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏది కాళ్ళు లేని వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక క్యాంపు పెట్టాలనుకుంటున్నాం. వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఏవైతే వాళ్ళు నడవడానికి కావాల్సిన పరికరాలు కావచ్చు, లేకపోతే యాంప్లిఫైర్స్ అంటే కాలు పెట్టడానికి కొత్తగా కృత్రిమ కాలు పెట్టడానికి కూడా మా వంతు ప్రయత్నం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంతకుముందు నరేష్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో మాకు అవకాశం ఉందన్నారు. తప్పకుండా ఎలిజిబిలిటీ అంటే దాంట్లో ఎలిజిబిలిటీ ఏముంది, వారికి ఉండడానికి ఇల్లు లేకపోవడం, లేకపోతే వాళ్ళకి జాగ కూడా లేకపోవడం, ఇల్లు కట్టుకోవడానికి జాగ కూడా లేకపోవడం వరకు ఫస్ట్ ప్రయారిటీ కింద ఎన్ని ఇల్లు ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ కింద వికలాంగులకే తప్పనిసరిగా ఇవ్వబడుతున్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలను బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్ను పరిశీలించారు. బీసీ గురుకులాల్లో 600 మంది విద్యార్థులకు గాను 12 ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. 16 సెక్షన్లకి సెక్షన్కి ఒక టీచర్ కూడా లేరని అన్నారు. విద్యార్థులు పడుకోవడానికి సరైన వసతులు లేని స్థితిలో బీసీ గురుకులాలు ఉన్నాయని విమర్శించారు. పాఠశాలలు గురుకుల పాఠశాలలు రెసిడెన్షియల్ తనిఖీ చేయడం జరిగింది. రామచంద్రన్న, పృథ్వీ గారు, శివ, మరి బీఎస్పీ నాయకులు శేఖర్, ఈ యొక్క పర్సిపేషన్ చూస్తే ఈ తెలంగాణ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యంగా కోళ్ళ షెడ్లో విద్యార్థులను పెట్టి చదువు నేర్పిస్తుందంటే ఈ తెలంగాణ ఎందుకు తెచ్చుకుందామనే బాధ మాకు చాలా ఈరోజు కలుగుతూ ఉంది. కోళ్ళకు ఏ షెడ్ అవుతుందో విద్యార్థులకు అదే షెడ్ ఉంది. ఏంది దారుణం, మీ పరిపాలన 8 ఏళ్ళు, దాదాపు 8 ఏళ్ళు, 7.5 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఎప్పుడు మారుస్తుంది, ఎప్పుడు పాఠశాల, ఎప్పుడు సొంత బిల్లు కట్టగలుగుతాం? బీసీ మేధావులారా, బీసీ నాయకులారా, బీసీ వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులారా, ఒక్కసారి మీరు చూడండి, బీసీ విద్యార్థుల బీసీ గురుకుల పాఠశాలలు ఎలా ఉన్నాయి ఒక్కసారి మీరు చూడండి. దారుణ ఉంది. ఇక మీదట మనం అట్లా ఇంకా ఆలస్యం చేస్తే మన పిల్లల జీవితాలు మొత్తం నాశనం అవుతాయి. దయచేసి ఆలోచన చేయండి. మొత్తం మీరు ఎక్కడికక్కడ రోజు పర్యవేక్షణ చేయాల్సిందే. ఎక్కడ ఎక్కడ గురుకుల రెసిడెన్సీలో అక్కడ మనం పోయి విజిట్ చేయకపోతే మన పిల్లల బతుకు నాశనం అవుతాయి. ఇక మీదట ఒక చెప్తా ఉన్నాం, ఈ టీఆర్ఎస్ కానీ
ఈ కాంగ్రెస్ కానీ ఈ బీజేపీలు కానీ ఈ పార్టీలు ఈ ప్రభుత్వాలు మన పట్ల ఎంత నిర్లక్ష్యం ఉన్నావో ఒక్కసారి వచ్చి మీరు చూడండి. మేము చెప్తా ఉన్నాం ఈ పార్టీలను మనం నమ్మినట్టయితే ఈ యొక్క పరిపాలకులను మనం నమ్మితే మన పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. అందుకే బహుజన రాజ్యం రావాలి. బహుజన సమాజ అధికారంలోకి వస్తే సొంత బిల్డింగులు కట్టి భవనాలు కట్టి విద్యార్థుల జీవితాలు వెలుగు నింపడానికి కేవలం బహుజన సమాజ్ పార్టీ కారణం. కాబట్టి మీరు దయచేసి మనమంతా ఏకమై ఎక్కడికక్కడ స్పంది ఎక్కడెక్కడ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకు మేము ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఒకసారి చూడండి వచ్చి పిల్లలకు ఎంత బాధ ఉంది ఎంత వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంది వాళ్ళ మెన్ను కానీ ఏది వాళ్ళ ఫుడ్ కానీ కూరగాయలు కానీ అధ్వానంగా ఉన్నాయి. దయచేసి మీరు ఎక్కడికక్కడ మీరు స్పందించి వాళ్ళ వాళ్ళ కష్టాలు తీర్చాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై భీం జై భారత్. నాచారం పెద్ద చెరువు కాలుష్యం మరియు ఎఫ్టీఎల్ ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదుపై విచారణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నడింపల్లి ఆనందరావు, జ్యుడిషియల్ సభ్యులు విద్యాధర్ భట్ కార్యదర్శి మరియు పలువురు అధికారులు పెద్ద చెరువు యొక్క భౌతిక సందర్శన మరియు సరస్సు యొక్క ఇన్స్పెక్షన్ చేస్తున్న సమయంలో మానవ హక్కుల కమిషన్ సభ్యుల సాక్షిగా అధికార పార్టీ నేతల మధ్య ఘర్షణ. వీరి సమక్షంలోనే నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతిసాయి, జెన్ శేఖర్, చిల్కానగర్ డివిజన్ చెందిన కార్పొరేటర్ బన్నెల గీత ప్రవీణ్, ముదిరాజు మధ్య మాటల యుద్ధం. నా బార్డర్లోకి ఎందుకు వచ్చావంటూ నాచారం కార్పొరేటర్ భర్త సాయి జెన్ శేఖర్, చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ భర్త బన్నాల ప్రవీణ్ ముదిరాజుపై మాటల దాడి. ఇరువురు మధ్య కాసేపు ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని గొడవ సర్దుబాటు చేశారు. అసలు సబ్జెక్ట్ వదిలేసి మేము అడిగిందే ఓన్లీ గుడి అడిగినాము. రాదానికి ఏమున్నది బ్యారికేడ్ బిల్డింగ్ జావా తుఫాన్లో పాలకొండ మండలం ఎన్కే రాస్పురంలో సిపిఎం బృందం పర్యటించింది. సిపిఎం మండల కమిటీ కన్వీనర్ దావాల రమణారావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, అకాల వర్షాలకు తడిసిన రంగుమారిన మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ తడిసిపోయిన చేలు మొలకెత్తిన ధాన్యాన్ని రంగుమారిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి ప్రభుత్వం. ఈ నష్టపోయిన రైతాంగానికి సుమారు ఎకరాకి 25,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రైతు పొలాల్లోనే ఇవాళ ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవాళ మొలకెత్తిన ధాన్యం కానీ రంగుమారిన ధాన్యం కానీ ఇవాళ వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతాంగాన్ని ఆదుకోవాలా, రైతుకి నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలా. ప్రభుత్వ యంత్రాంగం ఈ అకాల వర్షాల కారణం వల్ల, ఈ జావత్ తుఫాన్ కారణం వల్ల నష్టపోయిన రైతాంగానికి నష్టాలను అంచనా వేసి యుద్ధ ప్రాతిపదిక మీద వెంటనే అధికార యంత్రాంగం రైతుల తాలూకు నష్టపరిహారానికి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున ఇవాళ డిమాండ్ చేస్తూ పాలకొండ మండలం ఎన్కే రాజపురం రైతాంగం చేస్తున్న వ్యవసాయాలను ఇవాళ పరిశీలించడం జరిగింది. ఈ రోజు తడిసింది, ముందు మొదటి మొదట ఇంకో తడిసింది, తడిసింది. మరి మీ అభిప్రాయం ఏంటి రైతులు? మరి రైతులు ఏంటి అంత మరి దాన్ని కొనుగోలు చేయాలి. శంకర ఇబ్బంది పడతారు, ఇంత జనాలు వచ్చి ఎలాగ ఇదైపోతారు. మరి అక్కడ మనం తడిచిపోయింది, ఇదొక ఇటు ఇటు ఇక్కడ తడిచిపోయింది. ఈ కూలీలు తరక్క నాణ్యత తరక్క
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామ పంచాయతీ నందు దాదాపు 450 ఎకరాలు మిర్చి పండిస్తున్న రైతులు ఉన్నారని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. చిన్న కోరుకొండి గ్రామ పంచాయతీ పరిధిలో దారుక వంజరకు చెందిన శరత్ అనే రైతు 600,000 రూపాయలు ఖర్చు పెట్టి మిర్చి వేయడం జరిగిందని, తామర పురుగు ఆశించి నష్టపోవడంతో 2 ఎకరాలలో మిర్చిని తొలగించి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించడం జరిగిందని తెలిపారు. పంట నష్టపోయిన తీరును అక్కడికి వచ్చిన అధికారులు డిహెచ్ఎస్ఓ అనసూయ, సైంటిస్ట్ రవికుమార్, హార్టికల్చర్ మీనాక్షి, అగ్రికల్చర్ ఏవో రూప పరిశీలించారు. ఒక్క తెల్ల దోమ ఉన్నా కూడా ఆ తెల్ల దోమ పుట్టే సంతతి అంతటి కూడా మాకు వైరస్ వచ్చి అంతటా పుడుతుంది. కాబట్టి మన చేనులో ఎప్పుడైతే మనకు ఒక ముక్క రెండు ముక్కలు వచ్చినప్పుడు వెంట తీసి దాన్ని నాశనం చేస్తే పెద్ద అయిపోతుంది. లేకపోతే ఎప్పుడైతే మనం ఏమారు పాటు ఈ పూతలో ఈ తామర పురుగు రావడం జరుగుతుంది. సో ఇవేంటంటే మనకు ఏవైతే వీటికి రికమెండ్ చేస్తున్నామో మందులు, అవే మందులు కూడా మనకు వీటికి రికమెండ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీనికి పెద్ద ఆందోళన చెప్పు. నా పేరు మందులు శరత్తు, దారుక బంజరా. మరి మన తోటలో బొబ్బ వచ్చింది, 6 ఎకరాలు బొబ్బు వచ్చింది, 2 ఎకరాలు బీకేసాము. మరి ఇప్పుడు దీని పరిస్థితి ఏంటండి? మరి ఇప్పుడు పైనుంచి హెచ్ఓ గారు అందరు వచ్చారు, శాస్త్రవేత్తలు వచ్చారు, మరి దీన్ని చూశారు. మరి చూసి మరి ఇప్పుడు దీని పరిస్థితి ఏంటో మాకు చెప్పాలి. పెట్టుబడి 6 లక్షలు పెట్టుబడి అయిందండి. మరి ఇప్పుడు మేము ఏం చేయాలో మరి వాళ్ళు మాకు సలహా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆలోచించి రైతుల ముందే చెప్పి మీరు ఆ నివేదికను పంపిస్తే ప్రభుత్వ పరంగా రైతులకు సహాయ సహకారాలు అందించే విధంగా మీరు ఏర్పాటు చేయాలని మీకు చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను. చూస్తున్నా ఈ పువ్వులోని ఆశించే వాటిని మనం చాలా మంది రైతులందరూ నల్లి అంటున్నారు. అది నల్లి కాదండి, అది తామర పురుగులు. ఈ తామర పురుగులు మనకు ప్యారిస్ ఫైనస్ అని కొత్త రకంగా గుర్తించడం జరిగింది. సో దీనికి మన రికమెండేషన్ చేసింది ఏంటంటే, ఎకరానికి 50 నుంచి 100 నీళ్ళ రంగు జిగురట్టాలు, దాంతోపాటు వేపను 10,000 ppm 2 నుంచి 3 మిల్లీలీటర్ నీటికి, దాంతోపాటు రియాజెంట్ ఫిప్రనిల్ 5 SC 2 మిల్లీలీటర్లు కానీ, లేకపోతే ఫిప్రనిల్ 80 WG జంపు అది ఎకరానికి 40 నుంచి 50 గ్రాములు కానీ, లేకపోతే బెనీవియా సైనైడ్ రెండు పొలం అది ఎకరానికి 840 మిల్లీలీటర్లు కానీ, లేనట్లయితే ఫిప్రనిల్ ప్లస్ ఇమిడాక్లోపిడ్ మనకు పోలీసు లేకపోతే లెసెంట్ అని దొరుకుతుంది. అది ఎకరానికి 40 నుంచి 50 గ్రాములు కనుక మనకు పురుగు మందులు మార్చుకుంటూ కనుక చేసుకున్నట్లయితే ఆ తామరపుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.